గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈరోజు గాయత్రి వంటింట్లో అరటికాయ వేపుడు తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: అరటికాయలు 2 500 గ్రాములు, కారం 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, వేపుడు కారం 1.5 టీ స్పూన్లు. ఈ వేపుడు కారాన్ని ఏ రకంగా తయారు చేసుకోవచ్చో నా వెబ్సైట్లోని వేరొక మూవీలో చూడగలరు. నూనె 3.5 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. అరటికాయల్ని శుభ్రంగా కడగండి. ఒక బౌల్లో నీళ్లు తీసుకుని దాంట్లో కాస్త ఉప్పు వేసి బాగా కలపండి. అరటికాయల పైపెచ్చు తీసి ముక్కలుగా తరిగి ఆ పళాన వదిలేస్తే అవి నల్లబడతాయి. కాబట్టి తరిగిన అరటికాయ ముక్కల్ని ఉప్పు నీళ్లలో వేసుకుంటే అవి రంగు మారకుండా ఉంటాయి. పీలర్ ఉపయోగించి అరటికాయలకి పైతొక్కు తీయండి. ఇప్పుడు ఈ అరటికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరగండి. ఇలా తరిగిన అరటికాయ ముక్కల్ని ఉప్పు నీళ్లలో వేసుకోండి. ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకోండి. ఉప్పు నీళ్లలో నుంచి అరటికాయ ముక్కల్ని తీసి ఈ మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసుకోండి. ఇలా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత ఆ ముక్కలకి కాసిని నీళ్లు పొయ్యండి. ఇప్పుడు ఆ బౌల్ని తీసుకువెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని దానిమీద మూత ఏటవాలుగా పెట్టండి. ఈ అరటికాయ ముక్కల్ని హై పవర్ మీద 7 నిమిషాల పాటు ఉడికించండి. గమనించి చూడండి, అరటికాయ ముక్కలు పూర్తిగా ఉడికి ఉండవు, 3 వంతులు మాత్రమే ఉడికి ఉంటాయి. ఉడికించిన ఈ అరటికాయ ముక్కల్లో నుంచి నీళ్లన్నీ తీసేయండి. ఇప్పుడు ఈ అరటికాయ వేపుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేయండి. ఆ పైన పసుపు అలాగే ఉప్పు ఈ రెండు వేసి బాగా కలపండి. అరటికాయ ముక్కలు పూర్తిగా ఉడకలేదు కదా, వాటిని ఇప్పుడు ఉడికించుకోవాలి. ఈ ప్యాన్ మీద మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాల పాటు ఈ అరటికాయ ముక్కల్ని ఉడికించండి. ఇక్కడ గమనించండి, అరటికాయ ముక్కలు పూర్తిగా ఉడికినాయి. సాధారణంగా తక్కువ నూనెలో కూర ముక్కల్ని వేసి వేయించాలని చూస్తే ఆ ముక్కలు ముక్కలుగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి. ముక్క ముక్కగానూ కనబడాలి, అలాగే తక్కువ నూనెలోనూ వేపుళ్ళు తయారు చేసుకోవాలంటే ముందుగా కూర ముక్కల్ని 3 వంతులు ఉడికించుకోవాలి. మైక్రోవేవ్ ఓవెన్లో కనుక ఉడికించుకుంటే కూర ముక్కలు మెత్తగా అయిపోకుండా షేప్లో ఉంటాయి. కాబట్టి కూర ముక్కల్ని మైక్రోవేవ్ ఓవెన్లో 3 వంతులు ఉడికించుకోండి. ఆ పైన ఈ కూర ముక్కల్ని మూకుడిలో వేయించుకుంటున్నప్పుడు ఉప్పు వేస్తాము కదా, ఆ ఉప్పు వలన తేమ బయటికి వచ్చి ఆ తేమతో ఈ ముక్కలు పూర్తిగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ కూరలో వేపుడు కారం వెయ్యండి, అలాగే మామూలు కారం కూడా వెయ్యండి. అంతాను బాగా కలపండి. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే రుచికరమైన అరటికాయ వేపుడు తయారైపోతుంది. తయారు చేసుకున్న ఈ వేపుడిని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. ఈ అరటికాయ వేపుడిని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. తక్కువ నూనె ఉపయోగించి రుచికరంగా అరటికాయ వేపుడిని ఏ రకంగా తయారు చేసుకోవచ్చో చూశారు కదా. మరి మీ ఇంట్లోనూ ఈ అరటికాయ వేపుడిని తయారు చేసుకుని ఆనందిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivandillu.com లో చూడగలరు.